డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తెలంగాణ నార్కోటిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఅడిక్షన్ సెంటర్లను యాక్టివ్ చేస్తున్నారు. వీటి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లను కూడా కేటాయించి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు పోలీసులు. రాష్ట్రంలో మత్తు పదార్థాల నియంత్రణకు మరో సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు నార్కోటిక్ డిపార్ట్మెంట్. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన డిఅడిక్షన్ సెంటర్లను మళ్లీ యాక్టివ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి 16 డిఅడిక్షన్ సెంటర్లను పూర్తి స్థాయిలో యాక్టివ్ చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న మత్తుబాబుల సంఖ్య కారణంగా డిఅడిక్షన్ సెంటర్లను మళ్లీ యాక్టివ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 కేంద్రాలలో బాధితులు చికిత్స పొందుతున్నారు. సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, పెద్దపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా డిఅడిక్షన్ సెంటర్లు పనిచేయనున్నట్లు నార్కోటిక్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు అత్యధికంగా హన్మకొండలో 92 మంది ఇంపేషెంట్లు ఉన్నట్లు తెలిపారు. వీటిలో 15 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ సెంటర్లు ఉన్నాయి. ముఖ్యంగా మేడ్చల్, అమంగల్, కొత్తూరులో ఇవి యాక్టివ్లో ఉన్నాయి. వీటిలో గడిచిన 3 నెలల్లో 150 మంది ఈ కేంద్రాల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. ఇక ఆసుపత్రులలో బెడ్ల విషయానికి వస్తే గాంధీలో 15 బెడ్స్, ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో 15 బెడ్లు, వీటితో పాటు మిగిలిన అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10 బెడ్ల చొప్పున బాధితుల కోసం కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ షాండిలియా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, పంచాయతీ ఆఫీసర్లు, వార్డు మెంబర్లను మత్తుకు బానిసగా మారిన యువతను గుర్తించాలని ఆదేశించారు.